డైలీ సీరియల్ లా సాగుతున్న బుల్లితెర నటి శ్రీవాణి వివాదం సుఖాంతమైంది. ఎటకెలకు పోలీస్ స్టేషన్ లో రాజీ కుదిరింది. శ్రీవాణి అన్న చేసిన 40 లక్షల రూపాయల అప్పు తీర్చేందుకు అంగీకరించింది. అలాగే వదిన అనుషకు పరిగిలో ఫ్లాట్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో కొద్ది రోజులుగా దుమారం రేపుతున్న శ్రీవాణి ఎపిసోడ్ ముగిసింది. సెలబ్రిటీని కాబట్టే వివాదాల్లోకి లాగారని, తానే పాపం ఎరగనని కడపడకుండా డైలాగులు వదిలిన బుల్లితెర నటి శ్రీవాణి చివరికి రాజకీయ ఒప్పుకోవడంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఇక ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు వివరించనుంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే వారం రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, రైతులు ఎలాంటి జాగ్రత్తల్ని పాటించాలో తెలపనుంది. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ సమాచారాన్ని రైతులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మండల స్థాయి వరకు వెదర్ రిపోర్టులు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో నిన్న సాయంత్రం ఎగ్మూరు మెజిస్ట్రేట్ గోపీనాథ్ ఎదుట అతన్ని హాజరుపరిచారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసుల విచారణ నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి రామ్ కుమార్ ని అరగంట పాటు ప్రత్యేకంగా ప్రశ్నించారు. మరోవైపు రామ్ కుమార్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చారు న్యాయమూర్తి. దీంతో రామ్ కుమార్ ని పొలల్ జైలుకు తరలించారు పోలీసులు. దేశద్రోహం కేసులో అరెస్టైన హార్దిక్ పటేల్ జైలు నుంచి విడుదలయ్యాడు. 9 నెలల తర్వాత అతను బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. సూరత్లోని లజ్పోర్ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు హార్దిక్ పటేల్ గుజరాత్ వదిలి వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరణ విధించడం వల్ల 6 నెలల పాటు గుజరాత్ బయటే గడపనున్నాడు పటేల్, రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్. మత బోధకుడు జకీర్ నాయక్ ఆరోపణల్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. పీస్ టీవీ ఇస్లాం మతానికి సంబంధించిన ఛానల్ కావడం వల్లే భారత్ లో అనుమతి ఇవ్వలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఛానళ్ల విషయంలో ప్రభుత్వం ఏనాడు వివక్షం చూపించలేదని అన్నారు ఆయన. పీస్ టీవీ యజమానులు పూర్తి వివరాలను అందించకపోవడం వల్లే అనుమతిని నిరాకరించినట్టుగా తెలిపారు వెంకయ్యనాయుడు. ప్రభుత్వం మీద విమర్శలు చేయడం నేరం కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై సుప్రీంలో పిటిషన్ను వేశారు తమిళనాడు సీఎం జయలలిత. అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం నేరం కాదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. విమర్శలు చేశారు కదా అని అందరిపై కేసులు పెడితే ఎలా అని ప్రశ్నించింది. జయ పిటిషన్లను తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు రోగుల పాలిట శాపంగా పరిణమిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలపై ఆందోళనలు, కర్ఫ్యూలు తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. గాయాలతో హాస్పిటల్స్ కు వస్తున్న వాళ్లకు సరైన వైద్యం అందించకపోతున్నామని డాక్టర్స్ వాపోతూ ఉన్నారు. దీంతో పలువురు ప్రాణాలు కాపాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు డాక్టర్స్. పాకిస్తాన్ కు మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది భారత్. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఉగ్రవాది బుర్హాన్ చనిపోతే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అతన్ని కాశ్మీర్ స్వతంత్రం కోసం పోరాడిన వీరుడిగా అభివర్ణించారు. జులై 19 బ్లాక్గా పాటిస్తామని ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అంటుంది భారత్. పాకిస్తాన్ తీరు మార్చుకోకపోతే ఇక ఇరు దేశాల సంబంధాలపై ఆ ప్రభావం తప్పదని స్పష్టం చేసింది. బంగారం చొక్కా, మెడ నిండా గొలుసులతో అందరినీ ఆకట్టుకునే పూణే వ్యాపారి దత్తాత్రేయ దారుణ హత్య కలకలం రేపుతో ఉంది. దత్తాత్రేయ నడుపుతున్న వక్రతుండ చిట్ ఫండ్స్ పలువురు నుంచి డబ్బుల్ని సేకరించి తిరిగి ఇవ్వడం లేదని గతంలో కేసులు నమోదయ్యాయి. ఆర్థిక లావాదేవీలే దత్తాత్రేయ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మంగోలియాలో పర్యటిస్తున్న భారత ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఆ ప్రధాని ఎడెన్బర్గ్ పార్లమెంట్ స్పీకర్ మియాంగోమ్ బెన్లను కలిశారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 2 రోజుల పాటు జరిగే ఆసియా యూరప్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి మంగోలియాకు వెళ్లారు అన్సారీ.
రెండు దశాబ్దాలుగా ఆసియా యూరప్ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. రెండు ఖండాల మధ్య సయోధ్యం పెంచడమే ఈ శిఖరాగ్ర సదస్సుల లక్ష్యం.